కంటి పోరలు పొద్దుందా ఆక తెల్లందాక శీతల చేస్తూనే ఉంటారు. వాళ్ళు పెద్దగా అయ్యి ఆలస్యతో నాలు తినేదాకా గాబర గాబర చేస్తుంటారు. ఇక ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు అయితే ఆ అంటే ఊ అంటే దిష్టి తీసేస్తూనే ఉంటారు. కానీ ఈ బుజ్జి చూడురి, పాటలు పాడితే ఏడుపు పనిచేసింది, భలే గమ్మతుందబ్బా. ఇన్నొద్దులు సంటిపోరలు ఏడుస్తే, నాన్న బుజ్జులు ఓం కావాలి బిడ్డ, ఏడవకమ్మ ఏడవకు, నా బంగారం కదా, నా బుజ్జి కదా అని ఊక పెడుతుండే. ఇక అదే బెస్ట్ పద్ధతి ఏమో అల్ల ఏడుపు బంద్ చేపియనీకే అనుకున్నాం. కానీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఈ బుజ్జి. అవ్వ బుడ్డిదానా, చిన్ను షార్ లేదులే, నీకు అప్పుడే దేవుడు అంటే ఏందో తెలిసిపోయిందా? హనుమాన్ చాలీస్ తినంగానే షోల తేనె పోసినట్టు అనిపించింది కావచ్చు. ఎక్కిళ్ళు బట్టి మరి ఏడుస్తున్న ఏడుపు బంద్ చేసి చల్లగా నిద్రపోయింది. మీరు కూడా మీ పిల్లలకో ఇంట్లో ఎవరన్నా సంటిపోరలో ఉంటే గీ పని చేయుర్రి, ఎంత గట్టి ఏడుపైనా టక్కున బంద్ చేసి నిద్రపోతారు. కానీ చూడుర్రి, హనుమాన్ చాలీస చదివితే అగులు బుగులు పోతుందని పెద్దోళ్ళు చెప్తే ఏమో అనుకున్నాం, కానీ గీ ముచ్చట చూస్తుంటే అక్షరాల నిజమే అనిపిస్తుంది కాదు. అని జై హనుమాన జ్ఞాన గుణ సాగర, జై కపీశతి లోక ఉజాగర, రామ దూత తులిత బలధామా, అంజని పుత్ర పవన సుత నామా. ఎద్దులోలే పెరిగినా కూడా కొందరు కష్టం చేతగాక అర్థమైన దొంగతనాలు స్కామ్లు చేస్తుంటారు. ఇంకొందరు జర్ర 40 ఏళ్ళు దాటంగానే ఇండ్లల్లోనే కూస్తుందామని చూస్తుంటారు. కానీ ఈ అవ్వ వయసోళ్లతో సమానంగా పెట్రోల్ బంకుల పనిచేసి పొట్ట నింపుకుంటుంది. ఇయాల రేపు జర్ర వయసు మీద పడంగానే చాలు కథం, నాకు శాతనైతలే, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జబ్బలు గుంజుతున్నాయి, కాల్ చేసి ఆపుకొస్తలే అని అడ్డం పడుతురు చాలా మంది. ఇక జర్ర గట్ల శాత కాకు టైరంటే చాలు, పిల్లలే తల్లిదండ్రిని తీసుకుపోయి అనాథాశ్రమంలో వేస్తుంటారు. ఇంకొందరేమో, ఒరే పిల్లలు నాకు పానం చక్కగా శాతనైతలేదు నాయన, ఏదో ఒకటి పెట్టుర్రి, ఉన్నదో లేదో తిని బతుకుతా అని ఇంకొందరు అంటుంటారు. కానీ గీ అవ్వని చూడుర్రి, 70 ఏళ్ళు దాటింది అయినా కూడా ఇంట్లో అరుగు మీద కూర్చొని కోడల్ని కొడుకుల్ని షీటికి మాటికి వద్దీయకుట పెట్రోల్ బంకుల పనిచేసి కాలమెల్లదీస్తుంది. కేరళ మూలం కడక్లున్న ఓ పెట్రోల్ బంకుల వద్దంతా పనిచేసి ఎవ్వలకు భారం కాకుట ఆమె పొట్ట ఆమెని నింపుకుంటుంది. ఈ ముచ్చట తెలివంగానే ఆమె తెలివికి, ఓపికకు, బలానికి సెల్యూట్ అనుకుంటా మెచ్చుకుంటుర్రు నెటిజన్లంతా. ఇంతకీ మీరేమంటారు అవ్వ గురించి?